हेलो फ्रेंड्स, अंदर की नमस्ते। वेलकम टू आवर चैनल। निन्नटी कार्तिक शुद्ध शुक्लपक्ष एकादशी वीडियो की चाला मंची रेस्पॉन्स वच्चिंदी। चाला चाला थैंक्स, चाला धन्यवादालु प्रति ओक्कलिकी एवरैते सपोर्ट चेसारो। एवरैते वीडियो चूडलेदो लिंक डिस्क्रिप्शन बॉक्स लो इस्तानु, ओकसारी चूसेयंडी। रेपु 26वा तारीखु नवंबर 2020 क्षीराब्दि द्वादशि, चिलुकु द्वादशि, प्रबोधिनी द्वादशि। ఈ క్షీరాబ్ది ద్వాదశికి ఇన్ని పేర్లున్నాయి। మనం కార్తీక శుక్లపక్ష ఏకాదశికి ఎంత విశిష్టత ఉంది, ఎలా చేయాలి, పూజా విధానం ఎలా ఆచరించాలన్న విషయం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదా। అదేవిధంగా ఈ ద్వాదశి రోజున శ్రీ తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి ఎలా పూజ చేసుకోవాలో ఇవాళ ఈ వీడియోలో క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి। అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసం చాలా విశేషమైనదని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం। కార్తీక మాసం అంటేనే భక్తి శ్రద్ధలు నింపే కాలం। శరత్ ఋతువు పూర్ణచంద్రుడు కృతికా నక్షత్రంలో సంచరిస్తారు। ఈ కాలం యందు లక్ష్మీదాత్రి సమేతుడై తులసీవనాన సంచార కాలం। ఈ పూజకి కావాల్సిన వస్తువులు ఏంటో తెలుసుకుందాం। పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, అలాగే తాంబూలం, పువ్వులు, పళ్ళు, వడపప్పు, నైవేద్యంగా వడపప్పు, చనివిడి, పానకం, అలాగే తులసి మొక్క। మీ తులసి కోట వద్దనే ఇంకొక తులసి మొక్క నాటాలి జాగ్రత్తగా। తులసి మొక్క, అలాగే ఉసిరి కొమ్మ, ఉసిరికాయలతో నిండిన ఉసిరి కొమ్మ, దక్షిణ తాంబూలాలు, పసుపు గణపతి, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి। ముఖ్యంగా ఇవి ఉంటే చాలు ఈ పూజ చేసుకోవడానికి। ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ప్రవేశించి 4 నెలల కాలం యందు ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొంటారని మనం ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం। మరునాడు అనగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు లక్ష్మీదేవి సమేతుడే తులసి బృందావం యందు ప్రవేశిస్తాడు। తాతుర్మాస్యముగా పిలువబడే 4 నెలల కాలం యందు శ్రీ మహావిష్ణువు ఎవరైతే భక్తి శ్రద్ధలతో సేవించి పూజిస్తారో వారికి సకల పాపాలు పోయి ధనధాన్యాలు లభిస్తాయి। ఈనాడు లక్ష్మీ సమేతుడై విష్ణుమూర్తిని తులసీదాత్రి వనము యందు పూజించాలి। ఇంటి వద్ద చక్కగా మీ పాత తులసి కోటి పక్కనే కొత్త తులసి మొక్క నాటి జాగ్రత్తగా తులసి మొక్కను నాటాలి। ఆ పక్కన ఉసిరి కొమ్మను కూడా పెట్టాలి। ఉసిరి కొమ్మకి ఉసిరికాయలు ఉండేటట్టు పెట్టండి। చక్కగా ఉసిరికాయలు ఉన్న ఉసిరి కొమ్మను కూడా పెట్టాలి। ఒకవేళ మీకు ఉసిరికాయలు ఉన్న ఉసిరి కొమ్మ దొరకకపోతే శ్రీ మహావిష్ణు ప్రతిమ కానీ, అంటే లక్ష్మీనారాయణ ప్రతిమ కానీ, అలాగే రాధాకృష్ణుల ప్రతిమ కానీ పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు। ఉసిరి కొమ్మ దొరికినా కూడా లక్ష్మీనారాయణుల ప్రతిమ పెట్టి లేదా రాధాకృష్ణుల ప్రతిమ పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు। లక్ష్మీనారాయణులకు పూజ చేసే ముందు మనం ముందుగా వినాయకుడిని పూజించుకోవాలి। చక్కగా పసుపు గణపతి చేసుకుని పీట వేసుకుని, పీట మీద పద్మం వేసుకుని, పసుపు కుంకుమ అక్షింతలు వేసుకుని, తర్వాత తమలపాకు మీద వినాయకుడిని కూర్చోబెట్టి మనం ఆచమనీయం తీసుకుని దీపారాధన చేసి సంకల్పం చెప్పుకుని కలశ పూజ చేసి షోడశోపచారాలతో పూజ చేసి వినాయకుడి అదాంగ పూజ ఉంటుంది, అది చేసి పండు కానీ, పాలు కానీ, బెల్లం కానీ నైవేద్యంగా సమర్పించి తర్వాత మనం ఉద్వాసన చెప్పాలి। వినాయకుడి ఉద్వాసన చెప్పాలి। వినాయకుడి ఉద్వాసన చెప్పే ముందు ఇలా చెప్పుకోండి, గణపతి ఉద్వాసన, గణపతి యథాస్థాన స్థాపయామి శోభనకాలే పునరాగమనాయ చ, ఇలా చెప్పుకుని ఉద్వాసన చెప్పి ఒకసారి కదపాలి। కదిపిన తర్వాత మనం అక్కడితో వినాయకుడి పూజ చేసినట్టు అక్కడితో ఆ రోజుకి వినాయకుడి పూజ మనం చేశాము। ఇప్పుడు లక్ష్మీనారాయణులకి పూజ చేసుకోవాలి। మళ్ళీ ఆచమనీయం చేసి మళ్ళీ వేరే కుందులో దీపారాధన చేసి సంకల్పం చెప్పి కలిసి పూజ చేసి షోడశోపచార పూజ చేసి అదాంగ పూజ చేయాలి। తర్వాత విష్ణు అష్టోత్రం, తులసి అష్టోత్రం చెప్పి కథ చెప్పుకోవాలి। కథ చదువుకునేటప్పుడు చేతులు అక్షతలు పెట్టుకోవాలి। షోడశోపచార పూజ చేసేటప్పుడు ఇలా చెప్పాలి, శ్రీ తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః, ధ్యానం సమర్పయామి, శ్రీ తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః, ఆవాహనం సమర్పయామి, ఇలా మొత్తం షోడశోపచారాలు 16 ఉపచారాలు ఉంటాయి। 16 ఉపచారాలతో పూజ చేసి నైవేద్యంగా మీరు చనివిడిని నివేదించవచ్చు। కథ చదువుకున్న తర్వాత కొన్ని అక్షతలు, అంటే కథ మొత్తం చదువుకునేంత వరకు చేతులు అక్షతలు పెట్టుకుని కొన్ని అక్షతలు దేవుడిపైన వేసి మరికొన్ని అక్షతలు వేరే అక్షతల్లో కలిపి కొన్ని మీ మీద వేసుకొని మరికొన్ని ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వాలి। ఇలా పూజ చేసుకోండి। ఒకవేళ మీకు మంత్రం చదవడం రాకపోతే, స్తోత్రాలు షోడశోపచారాలు పూజ చేసుకోవడం రాకపోతే పసుపు వినాయకుడికి చక్కగా పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, పూలు సమర్పించి నైవేద్యం పెట్టాలి। అలాగే లక్ష్మీనారాయణ స్వామికి కూడా పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, పుష్పం, తాంబూలం
నైవేద్యం తర్వాత తాంబూలం సమర్పించి పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్రం, విష్ణు అష్టోత్రం, కార్తీక దామోదరుడు అష్టోత్రం, తులసి అష్టోత్రాలు, ఇవన్నీ అష్టోత్రాలు చదువుకోవచ్చు. ఈ అష్టోత్రాలు ఇంగ్లీష్ వెర్షన్లో కూడా ఉంటాయి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఒకవేళ ఇలా అష్టోత్రాలు చదవడం కూడా రాకపోతే శ్రీ తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామినే నమః ఇలా 108 సార్లు చెప్పాలి. ఒక్కొక్కసారి చెప్పిన తర్వాత పూలు కానీ పసుపు కుంకంతో కానీ మీరు సమర్పించుకుని పూజ చేసుకోవచ్చు. ద్వాదశి పొద్దున్న పూజ చేసేసుకుని, మామూలుగా పొద్దున్న పూజ చేసుకుంటారు కదా, అలా చేసుకుని 10 భోజనం చేసేసి ఉపవాస దీక్ష విరమించాలి. సాయంత్రం మీరు పూజ చేసుకున్నాక, చిలుక ద్వాదశి పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం పూజ అంతా అయ్యాక టిఫిన్ తినచ్చు. ఇలా చేసుకోండి చక్కగా. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకన్లో ఆల్ని యాక్టివేట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫర్ నౌ. నమస్తే.